నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కార్గిల్ విజయ దివస్, అమరవీరులకు ఘన నివాళులు. శ్రీకాళహస్తిలో వైభవంగా ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు, సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన చెంగల్రాయస్వామి. జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించండి. అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. జిల్లాలో పాడి రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు సచివాలయ స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలి. పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఇక వార్తల్లోని వివరాలు. టీటీడీఈఓ శ్యామలరావు గత టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైనదని, ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలతో సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత 5 సంవత్సరాల కాలంలో ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలాగా మార్చేసి ఆయన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా అర్హత లేకపోయినా అధికారాన్ని కట్టబెట్టి టీటీడీ ప్రతిష్టను దిగజార్చారన్నారు. ధర్మారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధర్మంగా వ్యవహరించడంతో అర్హత కలిగిన వ్యక్తికి అన్యాయం జరిగిందని, న్యాయబద్ధంగా సత్యనారాయణ చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈవో శ్యామలరావు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి టీటీడీ రూల్స్కు వ్యతిరేకంగా సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి చైర్మన్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అర్హత కలిగిన ఇంజనీర్లను డీపీసీ డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలో పక్కనబెట్టి అన్యాయం చేసి తమకు అనుకూలమైన వారికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలను కట్టబెట్టడంపై నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదన్నారు. టీటీడీ ఇంజనీరింగ్ టెండర్లో జరిగిన అవినీతి అక్రమాల గురించి సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కోట్లాది రూపాయల సివిల్ ఇంజనీరింగ్ పనులకు అతి తక్కువ లెస్ పర్సెంటేజీతో ఆయన వారికి టెండర్లు కట్టబెట్టారని, అవసరం లేకపోయినా బాగున్న గోవిందరాజస్వామి సత్రాలను కూల్చారని, వీటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామని ప్రకటించడం టీటీడీ ఇంజనీరింగ్ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు పరాకాష్ఠ అన్నారు. టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ పదోన్నతుల్లో డీపీసీ రూల్స్కు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీఈఓ శ్యామలరావుకు నవీన్ విజ్ఞప్తి చేశారు. కొంతమంది టీటీడీకి డిప్యూటేషన్ పై వచ్చినటువంటి అధికారులు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని డీపీసీ ఏదైతే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఉంటుందో అది గతంలో జరిగినప్పుడు అర్హత కలిగినటువంటి వ్యక్తిని చీఫ్ ఇంజనీర్గా నియమించకుండా పక్కన పెట్టేసి వేరే వ్యక్తికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు ఇవ్వడం జరిగిందండి. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకం తప్పు అని చెప్పి ఈరోజు సాక్షాత్తు హైకోర్టు స్పష్టమైనటువంటి 25 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిందండి. దీనికి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు గారు సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించి ఎందుకు ఆ రోజు అర్హత లేని వ్యక్తిని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించారు, అర్హత ఉన్న వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారన్నది మీద విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. శ్రీకాళహస్తి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ చెంగల్రాయస్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై స్కందుని దర్శించుకుని భక్తులు కర్పూర నిరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తిలో శ్రీ చెంగల్రాయస్వామి వారి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్రాయస్వామి వారి ఉత్సవ మూర్తులకు దివ్యాలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. భక్తులు శ్రీ చెంగల్రాయస్వామిని దర్శించుకుంటూ కర్పూర నిరాజనాలు పట్టి హరోహర అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, అధికారులు హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జూలై 1వ తేదీ నుండి భారతీయ న్యాయ సంహిత పేరుతో అమల్లోనికి వచ్చిన 3 కొత్త క్రిమినల్ చట్టాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ ఎదురుగా కరపత్రాలను ఆవిష్కరించి అనంతరం లా కళాశాల విద్యార్థులకు విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిమినల్ చట్టాల్లో మార్పులు తేవడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని అన్నారు. 3 ఏళ్లు జైలు శిక్ష విధించే చట్టాన్ని 7 ఏళ్లకు పెంచడం జరిగిందన్నారు. ప్రజలు, నాయకులు ఎవరైనా సమావేశాలు నిర్వహిస్తే ఉగ్రవాదుల చట్టం కింద అరెస్టు చేసే అవకాశం ఈ చట్టంలో పొందుపరిచారన్నారు. ఇప్పటికీ దిగువ కోర్టులో ఉన్న 6.4 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటికి ఏ పరిష్కారమూ చెప్పకుండా మరిన్ని కేసులు పెంచే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల్లో ఉందన్నారు. పోలీస్ కస్టడీ కోసం 15 రోజుల నుంచి 90 రోజులకు మార్చడం జరిగిందన్నారు. ఇలా అనేక చట్టాలు మార్పులు తీసుకొచ్చారని, దీనివల్ల ప్రజల హక్కులకు తీవ్రమైన విఘాతం కలగడానికి అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ చట్టాలను వెంటనే మార్పు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తోందన్నారు. అన్ని కార్మిక సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర హెచ్చరించారు. శనివారం జరుగుతున్న న్యాయ సంహిత సదస్సును జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు సుంకల రాజేంద్ర ప్రసాద్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హాజరవుతారన్నారు. దీనికి అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యులు, న్యాయవాదులు, విద్యార్థిని విద్యార్థులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరపత్రం ఆవిష్కరించిన వారిలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా జేఏసీ చైర్మన్ గండికోట నాగవెంకటేష్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు గండికోట చిన్నబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, గిరి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదంటూ ఏఐఎస్ఎఫ్ శ్రీకాళహస్తి డివిజన్ సెక్రటరీ కోగిలి మునిచందు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. మహిళలకు రక్షణ కల్పించండి అంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. మహిళా రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేయాలని ప్రజాప్రతినిధులను అర్థించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ సెక్రటరీ కోగిల మునిచందు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ పేజీల మీద పేజీలు ప్రసంగించిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎక్కడైనా ప్రజాప్రతినిధులు నిద్ర మేల్కొని మహిళలపై అత్యాచారం, మహిళలను హింసిస్తున్న వారిని శిక్షించే విధంగా చట్టాలను అమల్లోనికి తీసుకురావాలన్నారు. అసలు దిశ చట్టం ఏమైపోయిందో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు మేల్కొని మహిళలకు రక్షణ కల్పించకపోతే రానున్న రోజుల్లో కలెక్టరేట్, సీఎం కార్యాలయాలను ముట్టడించి పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ధర్నాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి కోగిలి మునిచందు, శ్రీకాళహస్తి పట్టణ కార్యదర్శి అభి, పట్టణాధ్యక్షులు మహేష్, ప్రసాద్, షాహిద్, జయప్రకాష్, నవీన్, సతీష్, డేనియల్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తిలో ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకు కారణంగా అంటే పెరిగిపోతున్న మానవ మృగాల్ని ఖండించాలని చెప్పి ఈరోజు ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆడవారికి పెద్దపీఠం వేస్తామని చెప్పి మహిళలకు కావచ్చు, ఆడవారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను, అదేవిధంగా 1500 రూపాయలను నెల నెల ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. అయ్యా ఆడపిల్లలకి ఇవి కాదు కావాల్సింది, ఆడపిల్లలకి ఏం కావాలంటే స్వేచ్ఛా స్వాతంత్రం అనేది కావాలి, దాన్ని కల్పించిన రోజే మాకు ఇబ్బందికరం లేకుండా ఉంటుంది. ఆడవాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రం అంటే ఎలా ఉండాలంటే ఇంట్లో నుంచి ఆడపిల్ల బయట వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే ఒక అదే స్వేచ్ఛ ఉండాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతూ ఉంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పట్టించుకునే స్థితి, దీని మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దీని మీద అనేక చట్టాలు తీసుకొచ్చి విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, చిన్నారులకు కావచ్చు ఉపయోగపడే విధంగా మీరు ఉండాలి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎలక్షన్స్ ముందు భావితరాల భవిష్యత్తుగా నన్ను గెలిపించండి అని చెప్పి హామీలు ఇచ్చారు. ఈ రోజు చూస్తూ ఉంటే భావితరాల భవిష్యత్తు రంగులో కలిసిపోతుంటే పట్టించుకునే స్థితి, దీని మీద ఎటువంటి పట్టించుకునే స్థితి, ఎందుకంటే పట్టించుకోరు. దీని మీద మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు ర్యాలీ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం, దీన్ని పట్టించుకోకపోతే ఖచ్చితంగా బంద్కు పిలుపునిస్తాము. అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడం కావచ్చు, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడం కావచ్చు, ఇదే కార్యక్రమాలు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఘటనగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం.
1999లో పాకిస్తాన్పై జరిగిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని పురస్కరించుకుని జూలై 26న ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్ అన్నారు. కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యుద్ధంలో అసువులు బాసిన వీర సైనికులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జూలై 26న విజయ దివస్ గా దేశం మొత్తం వేడుకలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా శుక్రవారం తిరుపతిలోని అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్లు మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో కాశ్మీర్ను ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాకిస్తాన్ మిలిటరీ ఉగ్రవాదులతో కలిసి కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో అనేక ప్రాంతాలను ఆక్రమించుకుందని గుర్తు చేశారు. సకాలంలో గుర్తించిన భారత సైన్యం వీరోచితంగా పోరాడిందని, త్రివిధ దళాల దాడులతో పాకిస్తాన్ సైనికులు తోకముడిచారని, తిరిగి మన భూభాగాన్ని మనకు స్వాధీనం చేసుకున్నామని, ఇందుకు గుర్తుగా విజయ దివస్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఆ యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులను దేశ ప్రజలందరూ గుర్తుంచుకుంటారని కొనియాడారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు ఆనందరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవిప్రసాద్, బీజేపీ నాయకులు ఫణిభూషణ్ రెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 26 కార్గిల్ వీర దినోత్సవంగా మనం గత 20 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. దానికి కారణం ఆ రోజు కార్గిల్లో యుద్ధంలో చనిపోయిన వీర సైనికులకు గుర్తుగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్గిల్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన భారతదేశంలో మనం అందరూ ఈరోజు సుఖమయ జీవితం గడుపుతున్నామంటే దానికి ఎండనక వేడనక ఎముకలు కొరికే చలిలో కూడా బార్డర్లో ఉండి మన దేశ రక్షణ ఫలితమే మనం ఈరోజంతా సంతోషంగా ఉన్నాము. ఈరోజు వీర సైనికులైన కార్గిల్ యుద్ధంలో వారిని ఈరోజు స్మరించుకుంటూ వారి ఘన నివాళి అర్పిస్తున్నాం. జోహార్ వీర సైనికులు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో టెలికాం శాఖకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం 82.916 కోట్ల రూపాయలు కేటాయించడంపై శ్రీకాళహస్తి బీఎస్ఎన్ఎల్, పుత్తూరు శ్రీకాళహస్తి డివిజనల్ ఇంజనీర్ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో టెలికాం శాఖకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం 4G సేవలను గ్రామీణ ప్రాంతాల్లో అందించే దిశగా 82.916 కోట్ల రూపాయలు అందించే దిశగా కేంద్రం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీ ద్వారా బీఎస్ఎన్ఎల్ కోసం స్పెక్ట్రం రిజర్వ్ చేయబడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్లో విధానంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనుందన్నారు. దీంతో పూర్తి స్థాయిలో మెరుగైన 4G సేవలు అందించేందుకు గ్రామీణ ప్రాంతాలు సహా ఇప్పటికే ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాలకు కూడా 4G సేవలు సర్వీసులు అందించాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోందని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార నిగమ్ లిమిటెడ్ మరో కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఉచిత 4G సిమ్ ఆఫర్ను 15 ఆగస్టున దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తుందని, ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 110 సైట్లలో టవర్లు ఏర్పాటు చేయడానికి ఎన్నిక కాబడ్డాయని, మొదటి దిశగా పిలిగ్రిమ్ ఏరియాలో చంద్రగిరి, తిరుపతి, తిరుమలలో 4G సేవలు అందించడానికి ఇప్పటికే కార్యాచరణ చేపట్టారని, రెండో దశగా శ్రీకాళహస్తి, చిత్తూరు, కాణిపాకం ఎన్నుకోబడిందని, శ్రీకాళహస్తిలో 4 గ్రామీణ ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. అదేవిధంగా పుత్తూరులో 3 ప్రాంతాల్లో, నగరిలో 6 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేసి 4G సేవలు అందించడానికి కార్యాచరణ చేపడుతున్నామని, ఈ టవర్లు ఏర్పాటైతే 4G సేవలు అందుబాటులోకి వస్తాయని, అతి తక్కువ ప్రీమియంతో ప్రజలకు అందుబాటులో 4G సేవలు తీసుకొస్తున్నామని, మొబైల్ ఫోన్లకు 199 రూపాయలు గాను 1 నెల 2GB డేటాతో అందించే సేవలు, 499 రూపాయలతో 75 రోజులు 2GB డేటాతో అందిన సేవలను తీసుకుని వస్తున్నామని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా పురోగతి చెందడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడంపై ఆయన సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. నేను డివిజన్ ఇంజనీర్, కాళహస్తి మరియు పుత్తూరు డివిజన్లో. సో కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో మనకు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కి 82,916 కోట్లు కేటాయించారు. ఇది చాలా సంతోషం అండి. మన బీఎస్ఎన్ఎల్కి పురోగతికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకు ఈ కొత్తగా అంటే 4G సాచురేషన్ సైట్స్ అని చెప్పేసి గ్రామాలు, మారుమూల గ్రామాల్లో ఏ నెట్వర్క్ లేని చోట, అదర్ ఆపరేటర్స్ కానీ ఎవరు లేని నెట్వర్క్ లేని చోట
మన జిల్లాకి అంటే పూర్వపు చిత్తూరు జిల్లాకి 110 సైట్లు కేటాయించారు. దాంట్లో మొత్తం అంటే టవర్ కన్స్ట్రక్షన్ నుంచి ఎక్విప్మెంట్ మొత్తము కేంద్ర సహాయం దీని నుంచి అందుతుంది. సో ఇక్కడ మనకు మెయిన్గా చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మనకు 3G నెట్వర్కే ఉంది, ఏది బిఎస్ఎన్ఎల్లో. సో ఈ 4G నెట్వర్క్ అనేది టాటా టీసీఎస్ అంటే టాటా కంపెనీ ద్వారా మనకి ఎక్విప్మెంట్ అందిస్తున్నారు. సో ఈ బడ్జెట్ ద్వారా మనకు త్రూఅవుట్ మన దేశంలో 100,000 పైన టవర్లో ఉండే ఎక్విప్మెంట్ అంటే ఈ 3G ఎక్విప్మెంట్ని రీప్లేస్ చేస్తూ టాటా వాళ్ళు 4G ఎక్విప్మెంట్ మారుస్తున్నారు. సో మన జిల్లాకు వస్తే ఇప్పుడు ఆల్రెడీ తిరుపతి, తిరుమల, చంద్రగిరి ఈ మెయిన్ పుణ్యక్షేత్రం మన జిల్లాలో ఈ ప్రజలకి త్వరగతిన అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఎక్విప్మెంట్ అంతా మారుస్తున్నారు. సో ఇవి ఆగస్టు 15 లోపల కంప్లీట్ చేసి లాంచ్ చేయాలనేది మాకు ఇచ్చిన టార్గెట్. అదేవిధంగా ఈ తిరుపతి తర్వాత మన కాళహస్తి పట్టణంలో ప్లస్ చిత్తూరు, కాణిపాకము ఈ పట్టణాలంతా ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేశారు. ఎంతో మంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ప్రముఖ సంగీత విద్వాంసుల కచేరీలు తిరుపతి శ్రీ త్యాగరాజ మండపంలో ఏర్పాటు చేశామని సంగీత ప్రియులు, కళాభిమానులు, ఆసక్తి గల ప్రజలకు ఈ కార్యక్రమాలను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించామని శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మోహన్ సుందరం తెలియజేశారు. తిరుపతిలోని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళామందిరం పక్కనున్న శ్రీ త్యాగరాజ స్వామి కళామండపంలో 80వ వార్షిక సంగీత మరియు నృత్యోత్సవాలు గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రముఖ మృదంగ విద్వాంసులు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి, సప్తగిరి సంగీత విద్వన్మణి ఉమయాల్పురం డాక్టర్ కె శివరామన్ హాజరయ్యారు. అనంతరం సిక్కిల్ గురుచరణ్ గాత్ర కచేరీ ఆహుతులను ఆనంద డోలికల్లో ఓలలాడించింది. కాగా సిక్కిల్ గురుచరణ్ గాత్రానికి ఉమయాల్పురం డాక్టర్ కె శివరామన్ మృదంగంపై, కొమండూరు కృష్ణ వయోలిన్పై డాక్టర్ ఎస్ కార్తీక్ ఘట్టంపై సహకారం అందించారు. వీరి బృందం ప్రదర్శించిన సంగీతం మొదటి రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులు సంగీత జరిలో తన్మయులయ్యారు. శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మోహన్ సుందరం, సెక్రటరీ కంచి రఘురాం, ట్రెజరర్ భానుమూర్తి, సభ్యులు సింగరాజు ప్రభాకర్, భీమాష్ అశోక్లు భవన నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను స్టేజ్ పై చదివి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే అన్ని విధాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం తమకు అండగా నిలుస్తున్నదని తెలియజేశారు. ఈ ఉత్సవాలను వెన్నుండి నడిపిస్తున్న ట్రస్టీలు, తిరుపతి నగర ప్రముఖులు పాల్గొనగా ప్రధాన ఆకర్షణగా ప్రతిరోజు సంగీత కార్యక్రమాలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజ్ విద్యార్థిని, విద్యార్థులు, పలువురు సంగీత విద్వాంసులు, సంగీత ప్రియులు, నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎనభైవ వార్షికోత్సవాలు, సంగీతోత్సవాలు ఇవాళ సాయంత్రం 3:30కి స్టార్ట్ అయింది. ముందుగా మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్చే నాదస్వర కచేరీ ఉన్నింది. ఆ తర్వాత మ్యూజిక్ కాలేజ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ వారిచే పంచరత్న కీర్తనలు, త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు పాడారు గ్రూపుగా. ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ కచేరీ సిక్కిల్ గురుచరణ్ గారు, చాలా ఫేమస్ విద్వాంసులు ఆయన, ఆయన గాత్ర కచేరీ. ఆయనకి మృదంగానికి మా సప్తగిరి సంగీత విద్వన్మణి, అది కాకుండా సంగీత కళానిధి మరి ఉమయాల్పురం డాక్టర్ శివరామన్ గారు, కె శివరామన్ గారు మృదంగం మీద సహకరిస్తున్నారు. వయలిన్ మీద కొమండూరు శ్రీ కృష్ణ గారు, డాక్టర్ కృష్ణ గారు వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం VIP విరామ సమయంలో తిరుమల శ్రీవారిని మారిషస్ విద్యుత్ శక్తి మరియు పబ్లిక్ యూటిలిటీస్ మంత్రి జార్జెస్ పి ఎర్రేలెన్ జోన్ గార్డ్, ఏపీ హైకోర్టు జడ్జి సుజాత వేరువేరుగా దర్శించుకున్నారు.
వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ 25వ కార్గిల్ దివస్ ను శ్రీకాళహస్తిలోని కార్గిల్ సెంటర్ లో మాజీ సైనికుడు పులి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు పాల్గొని పాఠశాల విద్యార్థులతో మాజీ సైనికులతో కలిసి దేశ రక్షణకై ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు. అనంతరం పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మరియు మాజీ సైనికుడు పులి శ్రీకాంత్ దేశ రక్షణకై పోరాడిన మాజీ సైనికులను ఆయన ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలను పెన్నులను పంపిణీ చేశారు. కార్గిల్ యుద్ధం నందు భారతదేశ భూరక్షణకై తమ ప్రాణాలను సైతం విడరాడిన అమరవీరులైన వీర జవాన్లకు వారు ఘన నివాళి అర్పించారు. మాజీ సైనికుడు పులి శ్రీకాంత్ మరియు కమిషనర్ రమేష్ బాబు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న జవాన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఈ రోజుకి గొప్ప ప్రాముఖ్యత ఉందని 1999 పాకిస్తాన్ సైన్యం ఆక్రమించిన పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకోవడంలో భారత సైనికులు సాధించిన విజయానికి గుర్తుగా ఆపరేషన్ విజయ్ లో భాగమైన సైనికుల గర్వం మరియు పరాక్రమాన్ని తిరిగి నింపేందుకు కార్గిల్ దివాస్ ను జూలై 26 జరుపుకుంటామని, కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 25 అవుతోందని, లడక్ లోని కార్గిల్ లో దాదాపు 60 పాటు ఈ సాయుధ పోరాటం కొనసాగిందని తెలిపారు. ఈ యుద్ధంలో దేశం 500 పైగా సైనికులను కోల్పోయిందని, యుద్ధంలో అమరులైన భారత సైనికులకు ఈ రోజున దేశమంతటా ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. భారత సైన్యం యొక్క గొప్పతనాన్ని, శౌర్యం మరియు త్యాగానికి కార్గిల్ యుద్ధమే నిదర్శనమని అన్నారు. కార్గిల్ యుద్ధ వీరుల వారసత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని భరోసా ఇస్తూ దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. కార్గిల్ విజయం యొక్క ప్రాముఖ్యతను మరియు యుద్ధాన్ని ఆవిష్కరించిన సంఘటనలను ప్రతిబింబిద్దామని, భారతదేశ సరిహద్దులను రక్షించడానికి మరియు దేశ ప్రజల రక్షణకై తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర జవాన్లే భారత సైనికులకు ఆదర్శమని అన్నారు. దురుద్దేశంతో ఎప్పుడు వాళ్ళు చేస్తున్న అరాచకాలను తిప్పుకుట్టిన రోజు ఈరోజు. ఎందుకంటున్నానంటే కాశ్మీర్ లో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి డేగ కన్నేస్తూ మనం లేపండి చిన్నాభిన్నం చేసి మన భారతదేశాన్ని విభిన్న మతాలతో ఏకత్వంలో నడుస్తుంటే కూడా దాన్ని ఒప్పుకోలేని తనంతో ఈరోజు పాకిస్తాన్ చేస్తున్న కుట్రలకి భాగంగా కార్గిల్ యుద్ధం అనేది మొదలైంది. ఆ భాగంగా ఎన్నో మంది మన భారతీయులు, భారతీయ సైనికులు అయితే అమరవీరులైనారు. వాళ్ళని స్మృతించుకుంటూ ఈరోజు ఈ కాళహస్తి పట్టణంలో, అది ఒక కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇంత ఒక సువర్ణ పండుగ చేసుకోవడం కూడా మాకు చాలా శుభ పరిణామంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కార్గిల్ యుద్ధం ముగిసి ఇప్పటికి దాదాపు 25 పూర్తయిన సందర్భంగా ఈరోజు మన కాళహస్తి పట్టణంలో ఉన్న సైనిక సోదరులందరూ కలిసి ఇక్కడ ఒక గుర్తుగా దీన్ని జరుపుకోవటం, ఈ విజయ దినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషం. దేశం కోసం, మన అందరి కోసం కూడా వాళ్ళు సైనికులందరూ కూడా ప్రాణాలు వడ్డి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈరోజు వాళ్ళందరికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి దేశ సైనికుల వాళ్ళ పోరాటాలను మన అందరం కూడా గుర్తుంచుకొని వారికి బాసరగా ఉండేదని కాళహస్తి పట్టణ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన కాళహస్తి పట్టణంలో ఉన్న సైనిక సోదరులందరికీ కూడా శ్రీకాళహస్తి పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరూ వర్క్ చేసినాము, ఆ తర్వాత 2023 రిటైర్డ్ అయ్యి కాళహస్తికి వచ్చినాము. రా సెక్టర్లో టైగర్ హిల్స్ దగ్గర 5-6 జవాన్లు మా యూనిట్ వాళ్ళు చనిపోయినారు. చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు దానికి సార్వాలు పిలిస్తే మేము మాట్లాడలేకపోతున్నాం దాని గురించి తలుసుకొని. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చిత్తూరులో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్తూరు ప్రధాన కూడలి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అనంతరం చిత్తూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దయారం మీడియాతో మాట్లాడుతూ, జూలై 18 తేదీ నుంచి చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని సభ్యత్వ నమోదు కేంద్రం ఏర్పాటు, సభ్యత్వం నమోదు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ కూడా జనసేన ఇచ్చిన జీవిత బీమా తదితర వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు.
అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యశ్వంత్, భానుప్రసాద్, అగ్రహారం వెంకటేష్, హేమరాజు బాలకృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి 28వ తారీఖు వరకు మెంబర్షిప్ డ్రైవ్ ఘన విజయంగా చేస్తున్నాం. అందరు ఉత్సాహంగా చేస్తున్నారు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెంబర్షిప్ పెరుగుతూ ఉన్నది. ఇంకా కూడా 3 రోజులు ఇవాళ, రేపు, మర్నాడు 28 దాకా ఉంది కాబట్టి 28వ తారీఖు మీకు ఫైనల్ ఫిగర్ చెప్తాం మా విజయం ఏమని. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, అందరూ రండి, యాక్టివ్గా పార్టిసిపేట్ కండి ఈ మెంబర్షిప్ డ్రైవ్లో. దీంట్లో ముఖ్యమైన విశేషం ఏమంటే జీవిత బీమా లేదా యాక్సిడెంట్ బీమా అనుకోండి, అది కూడా దీంట్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది. దయచేసి మీరందరూ పాల్గొనండి. నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి దశకు చేరింది. ఇది చివరి 3 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చిత్తూరు ప్రధాన పూడల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల ప్రాణాలకి, వారి కుటుంబాలకు ఒక భరోసా నింపాలి. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకి తానున్నాను ఒక ధైర్యం ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క మహోన్నత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 3వ దశ సభ్యత్వ నమోదు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయి. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాల్ని భారీ సంఖ్యలో చేసి కార్యకర్తలకి అండగా జనసేన పార్టీ ఉంటుంది అన్నది నిరూపించుకోవాల్సిందిగా మా అధ్యక్షులు ఆదేశించారు. దాని ప్రకారం ఈ రోజు గాంధీ విగ్రహ కూడలిలో ఏర్పాటు చేయడం జరిగింది. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ ఎడ్పీ ప్రభుత్వ పాఠశాలలో క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక ఆర్థిక సహాయాన్ని ఆర్జిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్బీఎస్ ఎడ్పీ ప్రభుత్వ పాఠశాలలో అనేక రంగాలలో రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో రాణించి జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులతో శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి టేబుల్ టెన్నిస్ క్రీడలలో పాల్గొని క్రీడాకారులతో ఆటలాడారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఆర్బీఎస్ ఎడ్పీ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు, అనేక క్రీడల్లో ప్రోత్సాహం కల్పిస్తున్న ఉపాధ్యాయులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి భవిష్యత్తులో వారు అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొంది జాతీయ స్థాయిలో క్రీడలలో ఎంపికైన క్రీడాకారులు మాట్లాడుతూ, తాము అనేక క్రీడా రంగాలలో రాష్ట్ర స్థాయిలో గెలుపొంది జాతీయ స్థాయి క్రీడలలో ఎంపికయ్యామని, తమకు ఆర్థిక స్తోమత లేక జాతీయ స్థాయి క్రీడల్లో ఆడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ముందుకు వచ్చి తమకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తే తాము జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకుని వస్తామని వారు దాతలను ఆహ్వానిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళను ఈ క్రీడల్లో ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు మేము ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ఇంకా మిగతా క్రీడలు కూడా, షటిల్ కానీ, ఇంకా పోతే ఇప్పుడు మనకు ఖోఖో, కబడ్డీ ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులను కోరుచున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఏదో అన్ని వెనుకబడిన తరగతులు వెనుకబడినగా ఉంటాయని అనుకుంటున్నారు. కానీ దాంట్లో పోల్చుకుంటే చదువుతో పాటు మానసిక ఉల్లాసం ఉన్నప్పుడే మనిషి ఎంతో అభివృద్ధి చెందుతాడు. ఆ విధంగా చదువుతో ఈక్వల్గా, సమానంగా ఈ క్రీడలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు ఎంతో గర్వించదగ్గ విషయము. స్కూల్లో గేమ్స్ అని ప్రొవైడ్ చేస్తారు చాలా. ఇక్కడ అయితే టేబుల్ టెన్నిస్ మేము ఆడతాము. నేనైతే 6th క్లాస్ నుంచి ఆడుతున్నాను. ఇక్కడ మేము 7th క్లాస్లో విజయవాడలో జేమ్స్ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆడాము.
ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టేట్ వచ్చి మాకు గుంటూరులో జరిగింది. అక్కడ జెమ్స్ స్కూల్ ఆడాను. ఆడ అయితే మేము అండర్ 14లో ఆడాము. ఇంకా మాకు చాలా మంది వచ్చారు. ఇంకా మాకు టేబుల్ టెన్నిస్ బ్యాట్స్కి వాటికి దానవృత్తాలు ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు. జగన్నాథం అనే దాత గారు మాకు 12,000 ఇచ్చారు. దాంతో మేము టేబుల్ టెన్నిస్ బ్యాట్స్ కొనుక్కున్నాము. ఇంకా మీరు ఎవరైనా దాతలు ఉంటే మాకు సహాయం చేయొచ్చు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మేమందరము స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి నేషనల్స్లో ఇంకా అందరూ ఆడాలనుకుంటున్నాము. నేను ఈ స్కూల్లో సిక్స్త్లో చేరాను. ఈ స్కూల్లో చదువుతో పాటు మాకు ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి. ఆ స్పోర్ట్స్లో నేను టేబుల్ టెన్నిస్, ఖోఖో వీటిల్లో ఆడాను. వీటిల్లో ఆడడం వల్ల నాకు స్టేట్ డిస్ట్రిక్ట్ ఆడాము. టేబుల్ టెన్నిస్లో వచ్చి మేము విజయవాడ, ఈస్ట్ గోదావరి స్టేట్లో నేను అండర్ 12లో ఆడాను. మాకు ఆడేటప్పుడు కొన్ని బ్యాట్స్, బాల్స్, ర్యాకెట్స్కి కావాల్సిన మనీ ఇటువంటి దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు లాస్ట్ ఇయర్ ఒక దాత గారు మాకు 12,000 రూపాయలు ఇచ్చి మాకు ర్యాకెట్స్ సాయం చేశారు. ఇలాగ మాకు ఎంతోమంది సాయం చేస్తే మేము నేషనల్, ఇంటర్నేషనల్కి వెళ్ళి మా స్కూల్ పేరు మరియు మా దేశానికి పేరు తెచ్చి మేము ఎంతో మేలు చేస్తామని కోరుకుంటూ జ్ఞాన ప్రసన్న అమ్మ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామిని అమెరికా దేశ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికారు. ముందుగా రాహుకేతు పూజలను చేయించుకుని అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో అమెరికన్లను వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉందని, స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ పైకప్పు లీకేజీ నివారణ పనుల కోసం 5 కోట్ల రూపాయలు వెచ్చించడానికి దాతలు ముందుకొచ్చారు. 1000ల నాటి పద్ధతిలో ముక్కంటి ఆలయ పైకప్పు బీటలకు మరమ్మతుల పనులు 5 కోట్ల అంచనాలతో ప్రారంభమయ్యాయి. ఈ అంచనా వ్యయాన్ని వెచ్చించేందుకు పుణేకి చెందిన భక్తుడు ముందుకొచ్చారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ పైకప్పు బీటల మరమ్మతు పనులు పురాతన నిర్మాణ శైలిలో సాగుతున్నాయి. ఐఐటి నిపుణుల పర్యవేక్షణలు, ప్రాచీన పద్ధతుల్లో సహజ పదార్థాలతోనే ఈ పనులు జరుగుతున్నాయి. పుణేకి చెందిన భక్తులు దాదాపు 5 కోట్ల వ్యయంతో ఈ పనులు చేయిస్తున్నారు. కొన్నేళ్ల కిందట ముక్కంటి ఆలయం పైకప్పుకు బీటలు వారి వర్షం కురిస్తే నీరు కారేది. స్వామి అమ్మవార్ల గర్భాలయ సన్నిధిలోనూ వర్షపు నీరు ఉరిసేది. ఆలయ అధికారులను, భక్తులను ఈ పరిణామం కలవరపరిచింది. పురాతన ఆలయానికి మరమ్మతు పనులు ఆధునిక పద్ధతిలో చేపడితే ప్రాచీనతకు భంగం వాటిల్లుతుంది. కనుక ఈ సమయంలో మనూరులోని కేంద్ర ఆర్కియాలజీ శాఖలో ఏపిగ్రఫీ విభాగ జాతీయ డైరెక్టర్గా ఉన్న తిరుపతి వాసి మునిరత్నం రెడ్డి చొరవ తీసుకున్నారు. భారతీయ ప్రాచీన నిర్మాణ పద్ధతులు అనుసరించి మరమ్మతులకు పూనుకోవాలని సూచించారు. పుణేకి చెందిన వ్యాపారి వెంకటేశ్వరరావు అనే భక్తుడిని ఆయన సంప్రదించారు. ఉత్తరాదేవి చారిటబుల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు సాగిస్తున్న ఆయన ఈ మరమ్మతులు పనులకయ్యే ఖర్చు భరించేందుకు ముందుకొచ్చారు. 7 ఏళ్ల పాటు ఐఐటి నిపుణులతో అధ్యయనం చేయించారు. 1000 ఏళ్ల క్రితం నాటి పురాతన విధానంతో శాస్త్రీయంగా పనులు చేపట్టాలని నిర్ణయించి పనులు ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోని RPBSZP ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని విద్యార్థులతో నిర్వహించారు. భారతదేశంలోని సంస్కృతి, సాంప్రదాయాలను, వివిధ కుల మతాలను ఏకం చేస్తూ భిన్నత్వంలో ఏకత్వం అన్న నినాదంతో విద్యార్థుల్లో ఐక్యమత్యం, విద్యార్థుల్లో వినోదంతో పాటు విజ్ఞానం పెంపొందించేందుకు శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులను వివిధ రూపాలలో పలు రాష్ట్ర భాషలను ఏకం చేసే విధంగా ముస్తాబు చేసి భారతదేశ చిత్రపటం ఆకారంలో విద్యార్థుల్ని కూర్చోబెట్టి కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం ప్రారంభించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూలై 22 నుంచి 29వ తేదీ వరకు విద్యార్థులకు చదువుతో పాటు అన్ని అంశాలపై విజ్ఞానం అందించడంతో పాటు సామాజిక బాధ్యతను పెంచే విధంగా శిక్షా సప్తాహ్ కార్యక్రమ పేరిట విద్యాశాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జూలై 22 నుంచి 29వ తేదీ వరకు 7 రోజుల పాటు పాఠశాలల్లో శిక్షా సప్తాహ కార్యక్రమం నిర్వహించమని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో
తమ పాఠశాలలో గత 4 రోజులుగా విద్యార్థులకు వివిధ రకాల ఆటలు ఆడించడంతో పాటు విజ్ఞానాన్ని పెంచేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నేడు భారతదేశంలోని సంస్కృతి సాంప్రదాయాలను వివిధ కుల మతాలను ఏకం చేస్తూ భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో నేడు విద్యార్థుల్లో ఐక్యమత్యం, విద్యార్థుల్లో వినోదంతో పాటు విజ్ఞానం పెంపొందించేందుకు శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోని వివిధ రకాల భాషలు, వివిధ రకాల సాంప్రదాయాలను ఏకం చేసే విధంగా భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంపై విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతమాత మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన పలు భాషలు మాట్లాడే వ్యక్తుల వేషధారణలు, రైతన్నల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. 4వ రోజు కల్చరల్ డేని పాఠశాలలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ప్రతి పాఠశాలలోనూ కండక్ట్ చేయడమని ఆదేశించడమైంది. కాబట్టి ఈరోజు కల్చరల్ డే ప్రాముఖ్యతను అనుసరించి, అంటే దేశంలో పిల్లల్లో కూడాను ఆ ఇన్స్పిరేషన్ కలిగించాలి, అందరూ సమానము అనేటువంటి దేశభక్తిని అందరిలోనూ కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు పలు రాష్ట్రాలకి, అలాగే మన దేశంలోని వివిధ సంస్కృతులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు మరియు వాళ్ళ ద్వారా వాళ్ళు వాడేటువంటి భాషను మరియు సాంస్కృతిక రూపంలో వారి విద్యార్థుల చేత చేయించడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఎన్ఈపీ 2024 యానివర్సరీ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనము నిర్వహిస్తున్నాము. ఇది 4th డే. అలాగే ఈ 7th డే రోజు తిథి ప్రోగ్రాం ఉంది. కాబట్టి ఆ రోజు కూడాను సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం పడే కార్యక్రమాన్ని కూడాను మేము నిర్వహిస్తున్నాము. ఏ శ్రమ్ కార్డు కలిగిన అసంఘటిత రంగ కార్మికులు రేషన్ కార్డు పొందే అవకాశం ఉందని, ఈ మేరకు చిత్తూరు జిల్లాలో 6,000 మంది కార్మికులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన కార్మికులుగా లేబర్ కార్యాలయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఓంకారరావు తెలిపారు. వివిధ కారణాలతో వీరికి రేషన్ కార్డులు లేకపోవడంతో కార్మిక శాఖ ద్వారా ఇలాంటి వారిని గుర్తించి రెవెన్యూ అధికారుల ద్వారా రేషన్ కార్డులు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు లేబర్ కార్యాలయం నుండి కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు పొందిన అసంఘటిత రంగ కార్మికులకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో 5 మంది అసిస్టెంట్ లేబర్ అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం అందించే ఈ శ్రమ్ కార్డులను బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులు కూడా రేషన్ కార్డు పొందే అవకాశం ఉందన్నారు. లేబర్ కార్యాలయాల అధికారులకు సరైన సమాధానాలు అందించి రేషన్ కార్డులు పొందాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికులకి కార్మిక శాఖ తరఫున అందరికీ విప్లవాద వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీకందరికీ ఒక విన్నపం ఏమంటే, ఎవరైతే అసంఘటిత రంగ కార్మికులుగా ఉండి ఈశ్రమ్ పోర్టల్లో వెళ్ళి ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ కార్డ్స్ ఏదైతే చేసుకున్నారో వాళ్ళందరి డేటా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే ఈశ్రమ్ కార్డు హోల్డర్స్ ఉన్నారో కొంతమందికి రేషన్ కార్డ్స్ ఉన్నట్టు, కొంతమందికి లేనట్టు ప్రభుత్వం వారు గుర్తించడం జరిగింది. సో అటువంటివి మన నూతన చిత్తూరు జిల్లాలో 6,000 పేర్లు మా డిపార్ట్మెంట్కి వచ్చిన జరిగింది. అది నేను ఒక జిల్లా ఆఫీసర్గా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు 6 మంది నా దగ్గర ఉంటారు. పొంగనూరు, పీలేరు, కుప్పం, పుత్తూరు, పొంగనూరు, చిత్తూరులో సర్కిల్ 1, సర్కిల్ 2 వీరి దగ్గర నుంచి మీకు ఫోన్లు వచ్చినప్పుడు, అయ్యా అమ్మ మీకు రేషన్ కార్డు ఉందా లేదా అని ఫోన్ ద్వారా మా కార్మిక శాఖ కార్యాలయం నుంచి మీకు ఫోన్లు వస్తే, మీరు ఏం భయపడకుండా మీకు రేషన్ కార్డు ఉందా లేదా అనే సమాచారాన్ని మా శాఖ సిబ్బందికి తెలియజేస్తే, ఎవరికైతే ఈ శ్రమ్ కార్డు ఉండి ఇప్పటికి కూడా రేషన్ కార్డు తీసుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళందరినీ లిస్టౌట్ చేసి మేము రెవెన్యూ శాఖ వారికి దాన్ని ఫార్వర్డ్ చేసి మీకు రేషన్ కార్డులు ఇప్పించే విధంగా కార్మిక శాఖ పనిచేస్తుందని చెప్పడానికి నేను ఒక జిల్లా ఆఫీసర్గా చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళు ఒకవేళ ఈ స్టేట్ వాళ్ళైనా కావచ్చు, లేదా అంతర్రాష్ట్ర వలస కార్మికులైనా కావచ్చు, ఎందుకంటే ఇది మనకు కర్ణాటక తమిళనాడు బార్డర్ ఏరియా కాబట్టి బయట రాష్ట్రాల నుంచి లేదా నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళకైనా కూడా రేషన్ కార్డులు కావాలనుకుంటే వాళ్ళు
మా కార్మిక శాఖ వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ని మాకు అందజేస్తే మేము దాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పించడానికి మా కార్మిక శాఖలో ఉన్నటువంటి సహాయ కార్మిక అధికారులు అందరూ కూడా మీకు సహకరిస్తారని. సో మీరు ఎప్పుడైనా సరే ఈరోజు మేము ఆల్రెడీ 2 రోజుల నుంచి అందరికీ ఫోన్లు చేస్తున్నాం, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది అనుమానంగా చెప్పే పరిస్థితి లేరు. సో అట్లా అనుమానాలు ఏమి వీడ అనుమానాలు వీడే పక్కన పెట్టి మా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఫోన్లు వచ్చినప్పుడు మాత్రం రేషన్ కార్డు ఉందా లేదా అది ఒక్కటి చెప్తే మా వాళ్ళు నోట్ చేసుకొని ఆ రేషన్ కార్డు మీకు రావడానికి ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయాలి, ఎటువంటి మీరు ఎవరిని సంప్రదించాలనే కార్యక్రమాన్ని మాకు లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ శ్రమంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా వృత్తి నైపుణ్యాభివృద్ధి కమిటీ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో తిరుపతి జిల్లా కలెక్టర్ జిల్లా వృత్తి నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువత వారు కోరుకుంటున్న రంగంలో దానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించాలని పరిశ్రమలు, ఎంప్లాయ్మెంట్, డిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. జిల్లాలో భారీ మరియు మధ్య చిన్న తరగతి పరిశ్రమల్లోని అవకాశాలను, ఇదివరకే గుర్తించిన అవకాశాలను యువతకు జాబ్ మేళాల ద్వారా, ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కల్పించాల్సిందిగా సూచించారు. జిల్లాలో ఉన్న ఇతర పెద్ద పరిశ్రమలను, కంపెనీలను, వ్యాపార సంస్థలను సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ నిప్పించి వారికి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారిని గుర్తించి వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అలాగే ఎలక్ట్రీషియన్, వైర్మెన్, మోటార్ మెకానిక్ విభాగాలతో ప్లంబర్, తాపి, కార్పెంటర్ తదితర అంశాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో నైపుణ్య శిక్షణకు సంబంధించిన యాప్ను డెవలప్ చేసి కంపెనీలు, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థలతో అనుసంధానం చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో స్టేట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కాలేజీలో యువతకు శిక్షణను అందించి వారిని వివిధ హోటళ్లలో వారు ఆన్ జాబ్ ట్రైనింగ్లో ఉన్నారని, నాక్ ద్వారా భవన నిర్మాణ రంగంలో శిక్షణనిచ్చి వారికి టూల్ కిట్ అందించి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభావతి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, జడ్ఎం ఏపీఐఏసీ రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎన్ శ్యామ్మోహన్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్ లోకనాథం, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రతినిధులు ఎల్ఈఎం విశ్వనాథ్ రెడ్డి, ఏడీ నాక్ సతీష్ చంద్ర, మెప్మా ప్రతినిధి కృష్ణవేణి, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి గోపీకృష్ణ, ఐటీఐ పాలిటెక్నిక్ కన్వీనర్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ల ప్రతినిధులు, ఏపీఎస్ఎస్డీసీ సీడ్యాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలోకి వచ్చిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేశారని భారతీయ జనతా పార్టీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, అజయ్ కుమార్, వరప్రసాద్ తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ వైసీపీ అవినీతి హత్యాకాండలకు భయపడి ప్రజలు కూటమికి పట్టం కట్టారని కొనియాడారు. ఎన్డీఏ కూటమి పాలనలో సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి పాలనలోకి వచ్చి 40 రోజులే అయిందని, ఇంతలోనే రాష్ట్రం గాడిలో ఎలా పడుతుందని మాజీ సీఎం జగన్ను ప్రశ్నించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీతో నష్టపోయిన ఏపీని తిరిగి బాగు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఎంతకాలం పడుతుందో ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రతిపక్ష హోదా కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం పట్ల జగన్కు మతి భ్రమించినట్లుందన్నారు. ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లిన జగన్కు మతి దొబ్బిందని డ్రామాల రెడ్డి అంటూ జగన్ను అభివర్ణించారు. ఈ విలేకరుల సమావేశంలో జీవన్ రాయల్, సుబ్బు యాదవ్, ఈశ్వర్ రాయల్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి షాక్ ట్రీట్మెంట్కి మతి దొబ్బినట్టుంది. ఈ డ్రామాలు ఆడుతున్నాడు ఆయన, అందుకని జగన్మోహన్కి డ్రామాల రెడ్డి అని పేరు పెట్టాం మేము. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, వైఎస్ ఆయన ఏదో సందింట ఏదో ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని రేపు నుంచి మేము డ్రామాల రెడ్డి అని పిలవబోతున్నాం. ఎందుకంటే ఏందండి, ఏమైపోయిందని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే, బాగుపడిందంటే నీకు నిద్ర రాదేమో. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసావు నువ్వు కాదా,
2019 నుంచి ఒక విధ్వంసపు పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజైనా మనస్ఫూర్తిగా నిద్రపోయారు. 5 సంవత్సరాల కాలంలో నువ్వు నీ చుట్టూ నుండి మంది మార్బడం తప్ప నాశనం చేసావు కదా ఆంధ్రప్రదేశ్ని. ఒక్క పెట్టుబడి లేదు. మిత్రులారా, శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. ఆ శాంతి భద్రత లేకుండా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసావు నువ్వు, ఆందోళన ప్రదేశ్గా మార్చేసావు నువ్వు. నువ్వు పోయి ఈరోజు డ్రామాలు ఆడతావు, అంతమంది చనిపోయినారు ఇంతమంది చనిపోయినారని. ఇది మంచిది కాదు. నువ్వు ఉన్నప్పుడు కాదా ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయనీకుండా వైసీపీ సెక్షన్లు పనిచేయించింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ని నువ్వు కాదా ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా ఆంధ్రప్రదేశ్లో మార్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా నువ్వు కదా మార్చింది ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఈరోజు మాకు నీతులు చెప్తావు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది డ్రామాల రెడ్డి. తిరుపతి తిరుచనూరు రోడ్డులోని శిల్పారామంలో జూలై 27-28 తేదీల్లో శని ఆదివారాల్లో టేప్ ఎక్స్పో 2024 నిర్వహిస్తున్నట్లు ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ టేప్ అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు టేప్ సభ్యులు మదన్ గోపాల్ తదితరులతో కలిసి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించిన అన్ని రకాల ప్రాపర్టీ మెటీరియల్స్ టెక్నాలజీస్ మెషినరీస్ అండ్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్తో పాటు ఎక్స్పర్ట్స్తో ఇంటరాక్షన్ సదుపాయాలను ఈ ఎగ్జిబిషన్ ద్వారా నగర ప్రజలకు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. హాజరైన ప్రతి ఒక్కరికి లక్కీ డ్రో ద్వారా తీసే ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ. అక్కడ కన్స్ట్రక్షన్లో ఏదన్నా లీకేజెస్ ఇలాంటి వాటికి కూడా లీక్ ప్రూఫ్ ఫైల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకొని ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది సార్. అలాగే ఎల్లుండి 6 గంటలకు ఎండ్ అవుతుంది సార్. ఈ కార్యక్రమానికి ప్రజలెల్లరూ విచ్చేసి సాంకేతికను బిల్డింగ్ సంబంధించిన విషయాలన్నీ కూడా కులంకుషంగా అర్థమయ్యేటట్టుగా ఉంటాయి. అక్కడ అవన్నీ క్రోడీకరించి వాళ్ళ సొంత బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో సాంకేతికమైన విషయాలన్నీ కూడా పొందుపరిచి ఉంటుంది కాబట్టి అందరూ హాజరు కాగలరని. ఆ క్రాక్ ఫిల్లింగు, ఇంటీరియర్ డిజైన్స్, ప్రతి ఒక్కటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంబంధించి ప్రతి ఒక్కటి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రాపర్టీస్ సెల్ కూడా జరుగుతూ ఉన్నది. అందరూ వచ్చి ఈ అవకాశాన్ని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సంబంధించిన వాళ్ళందరూ వచ్చి అందరూ విచ్చేసి అవగాహన పెంచుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి. జిల్లాలో పాడి రైతులకు అవసరమైన సేవలందించేందుకు సచివాలయ స్థాయిలో గల పశు సంవర్ధక శాఖ సహాయకులు రైతులకు అందుబాటులో ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. పాల ఉత్పత్తికి చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై శుక్రవారం మ్యాంగో భవన్లో పశు సంవర్ధక శాఖ అధికారులు సహాయకులు సిబ్బందితో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 31 మండలాల్లో దాదాపు 550,000 మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడిపోషణపై ఆధారపడి జీవిస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ పాడిపోషణే జీవనాధారంగా ఉందన్నారు. పశు సంవర్ధక సహాయకులు వారి పరిధిలో ఉన్న పాడి పశువులకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు రైతులకు సకాలంలో అందుబాటులో ఉండే సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. సచివాలయ పరిధిలో ఉన్న పాడి రైతులతో సత్సంబంధాలు కలిగి ఉండి పాడి పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంపుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై వారికి అవగాహన కలిగించి రైతుల ఆదాయం పెంచేలా చూడాలన్నారు. పాడి పశువుల పట్ల జాగ్రత్త వహించి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అందుబాటులో ఉండి సేవలందిస్తామన్న భరోసా రైతులకు ఇవ్వాలన్నారు. పశు సంవర్ధక శాఖ సహాయకులు ప్రతిరోజు 10:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలోని సచివాలయాల్లో అందుబాటులో ఉంటూ వారి పరిధిలో గల 300 నుండి 400 వరకు గల పాడి పశువుల క్షేమాలను చూసుకోవాలని, దీంతోపాటు గొర్రెల పెంపకంపై మరింత అవగాహన కలిగించాలని, డైరీల నుండి రైతులకు రావాల్సిన నగదు అందుతోందా లేదా రైతులకు ఎవరికైనా మరిన్ని పశువులు అవసరమవుతున్నాయా అనే విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. డిఆర్డీఏ ద్వారా ఎస్హెచ్జి గ్రూప్ వారికి పశువుల పెంపకం, షెడ్ల ఏర్పాటు వంటి స్కీమ్లకు అర్హులను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ ప్రభాకర్, సహాయ సంచాలకులు, పశు సంవర్ధక శాఖ సహాయకులు పాల్గొన్నారు. మీరు అదే సరిగా చేస్తున్నా లేదా? ఓకే, సో దీస్ ఆర్ సమ్ 4-5 టాపిక్స్ ఈరోజు మీకు డిస్కషన్ కోసం పిలిచాను. నేను ఆల్రెడీ డైరీ సెక్టర్ ఇంపార్టెన్స్ చెప్పాను. అంటే మనం అందరూ సరైన పని చేస్తే
రైతుకి ఇన్కమ్ పెరుగుతుంది. ఎనిమల్స్, మిల్క్ ఎనిమల్స్, నాన్ మిల్క్ ఎనిమల్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫర్దర్గా బేసిక్లీ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ కూడా చేస్తే ఇంకా డైరీ సెక్టర్ డెవలప్ అవుతుంది. దీస్ ఆర్ ద 3 మేజర్ ఆబ్జెక్టివ్. మీకు ఒక రోల్, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కార్గిల్ విజయ దివస్, అమరవీరులకు ఘన నివాళులు. శ్రీకాళహస్తిలో వైభవంగా ఆది కృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలు, సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన చెంగల్రాయస్వామి. జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించండి. అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. జిల్లాలో పాడి రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు సచివాలయ స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలి. పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.